कृपलोक्षे मम नीचितिनि कृपकु पात्रुलुनु गाजेसितिनि कृपलोक्षे मम नीचितिनि कृपकु पात्रुलुनु गाजेसितिनि कृपनु गूर्चि पाडेदनेनु कृपनु गूर्चि पोगडेदनिन्नु कृपनु गूर्चि पाडेदनेनु कृपनु गूर्चि पोगडेदनिन्नु क्षेममु नीचितिनि कृपकु पात्रुलुनु गाचेसितिनि మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక ఆత్మీయులారా బావునరు కదూ మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినారు. ఈ వారమంతటిపై ప్రభు కనికర హస్తం మనకు తోడై నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 32:22-24 వాక్య భాగం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, ఆశ్చర్యకరమైన మీ కృపను దయచేసి మేలుతో నింపి నడిపించండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నింపండి ప్రభువా. ఈ వాక్యం చేత మా అందరితో మాట్లాడండి, బలపరచండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా బాగున్నారు కదూ. ఈ వాక్య భాగంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అను మాటను మనం చదివాం. ఎక్కడ ఒక్కడే మిగిలిపోయారు, యాకోబు యొక్క వృత్తాంతం ఏమైనదని చూసినప్పుడు యాకోబు దేవుని పిలుపును బట్టి పద్దనారం నుండి కనానుకు తిరిగి వస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత తన అన్న 400 మంది సైనికులతో వస్తున్నాడని సంగతి తెలిసి కలవరపడి ప్రిలరా ప్రాణ భయంతో మొదటిగా సమాధాన పడాలని, ముఖ దర్శనం కావాలని కానుకను పంపించడు. ఇలాంటివన్నీ చేశాడు. అయితే అయినను తన జీవితంలో ఓ కలవరం అనేది ఉండిపోయింది. ఆ రాత్రట భార్య పిల్లలను అందరినీ 2 గుంపులుగా చేసి ముందు పంపించేసి ఈ మనుషుడు ఒక్కరే మిగిలిపోయి యబ్బోకురేవులో ఆగిపోయాడు అని మనం చూస్తున్నాం. యబ్బోకురేవులో ఆగిపోయినప్పుడు ఈ యబ్బోకురేవులో ఇతడు ఏం చేశాడు ప్రియులారా? మరి 24వ వచనంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను అంటే ఒక పోరాటం అనేది జరిగింది. రాత్రి ఓ పోరాటం అనేది జరిగింది. ప్రియులారా, లోకంలో మాట ఉండదు, కష్టే ఫలి అని. కష్టపడితేనే కానీ దాని ఫలం అనేది రాదు. ప్రియులారా, ఇక్కడ కూడా ఈ మనుషుడు అనగా యాకోబు గారు ఆ రాత్రంతా నిలిచిపోయాడు. ఓ మనుషుడు ఆయనతో పెనుగులాడుచున్నారు. ఈ పెనుగులాట ఎలా ఉన్నది అంటే,
చూడండి, ఒక్కడే మిగిలిపోయిన ఏం చేశారు? హోషేయా గ్రంథము 12వ అధ్యాయం ప్రియరా 3 నుండి 5 వరకు ఉన్న వచన భాగాలలో ఇలాగున చెప్పబడిన 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయమొందెను. జయం ఊరికే వచ్చిందా? తరువాత అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఆమెన్. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాము. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అని మనం చదివాం కదా. ఈ ఒక్కడు ఏం చేశాడు ఆ రాత్రి అంటే, చదవబడిన లేఖన భాగ ప్రకారంగా అతడంట దూతతో పోరాడి జయం పొందారంట. ఈ జయం ఆయనకి ఎలా వచ్చిందంటే 2 విషయాలు ఉన్నాయి. ఆ రాత్రి అట ఒక్కడే మిగిలిపోయి కన్నీళ్లు విడుచుచు అతడు వేడుకున్నాడు దేవుని సన్నిధిని. అతడు కన్నీరు గార్చాడు. పిల్లలు చాలామందికి యాకోబు యొక్క కలర్ఫుల్ లైఫే తెలుసు, ఎందుకంటే ఆయన వివాహం తరువాత 2 ఉపపత్నులు, 14 సంవత్సరాలు ఆయన యొక్క లవ్ స్టోరీ, ఇవన్నీ ఆయన యొక్క కలర్ఫుల్ డేస్ని చూపిస్తూ ఉంటాయి. కానీ ఆ కలర్ఫుల్ డేస్ జీవితంలో ఒక కన్నీటి గాథ ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? మాటలు వినిచిన ఆత్మీయులారా, కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నీ మీదనున్న షర్ట్నే ప్రజలు చూస్తున్నారు, నువ్వు కూర్చున్న చోటునే చూస్తున్నారు. కానీ దాని వెనకాల పడిన ప్రయాస ఎంతమంది చూశారు? గృహ ఇల్లు ఓపెనింగ్ జరిగిన తర్వాత గోడలు చూసి, గుమ్మాలు చూసి, దానికి ఉన్న పెయింట్లు చూసి ఎంత బాగుందో అంటారు. ఆ ఇల్లంతటిని మోయిచున్న పునాదిని దాన్ని ఎవరు చూశారు? ఈ మాటలు గురించి నా ఆత్మీయులారా, యాకోబు యొక్క జీవితం ఓ కలర్ఫుల్గానే కనిపిస్తుంది, కానీ ఆ కలర్ఫుల్ జీవితం వెనక ఓ కన్నీటి గాథ ఉంది. ఏంటా కన్నీటి గాథ అంటే, యబూకు రేవులునట తాను ఒక్కడే మిగిలిపోయి దేవదేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియులారా, ఎక్కువ మందిలో కన్నీటి ప్రార్థన అనుభవాలు ఉండవు. కొందరికి ప్రార్థన అనుభవమే ఉండదు. ఈ మాట అన్నందుకు మీరు కోపగించుకునవద్దు. కొందరికి ప్రార్థనా జీవితమే ఉండదు. ఇంకా కన్నీటి ప్రార్థన ఏముంటుంది వారిలో? ఆత్మీయ సంగమా, ఒక మనుషుడు భూమి మీద ఎంతకాలం జీవించాడు అనడం కంటే, ఓ మనుషుడు ఈ భూమి మీద దేవుని కొరకు ఎంత ఆధ్యాత్మికంగా బలపడ్డాడనేది ముఖ్యం. ఎంత ఎత్తుకు ఎదిగాడు అనవసరం. ఎంత ఎత్తు ఎదిగినా ఆ వ్యక్తి కూడా అందరూ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళవలసిందే. కానీ తన ఆత్మీయత ఎంత గొప్పదనేది మనం చూడాలి. ఇక్కడ ఈ కలర్ఫుల్ జీవితాన్ని కలిగినటువంటి యాకోబు గారు తన జీవితంలో ఒక కన్నీటి గాథ అంట. హోషేయా గ్రంథంలో మనం చదివాం కదా, అతడంట రాత్రి ఒంటరిగా నిలిచిపోయి దూతతో పెనుగులాడుతున్నాడంట. కన్నీళ్లు పెట్టి పెనుగులాడుతున్నాడు. ఎందుకు ఆ పెనుగులాట అంటే, అయ్యాను ఆశీర్వదించి. నిజానికి యాకోబు తన పితరుల యొక్క ప్రాంతాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఒక చేతి కర్రతో మాత్రమే నదిని దాటి నేను వెళ్ళాను అంటాడు. అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజు అతడు ఆత్మీయులారా 2 గుంపులుగా విభజించబడ్డాడు. గొప్ప సమూహం అయ్యారు. అయితే ఇంతగా సమూహం అయినా ఆయన ప్రభువుని ఏం కోరుతున్నారు? ప్రభువా నన్ను ఆశీర్వదించి అంటున్నాడు. అంటే తను సంపాదించిన ఆస్తి అది ఆశీర్వాదం కాదంటారా? నిజమే పిల్లరా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ కానీ కాదు, దేవుడిచ్చింది నిజమైన ఆశీర్వాదం. దేవుడిచ్చింది శాశ్వత కాలం ఉండున్నది. కనుకనే ఇప్పుడు యాకోబు అంటాడయ్యా, నీవు నన్ను ఆశీర్వదించని కన్నీళ్లు పెట్టి దేవుని సన్నిధానాన
విన్నవించుకుంటున్నాడు. రెండో మాట ఏం చూస్తున్నామంటే అతడు దేవుని బతిమాలుకున్నాడంట. కన్నీళ్లు విడిచి బతిమాలుకోవడం అనగా ప్రార్థన చేసుకోవడం. ఒకటి కన్నీరు, రెండు ప్రార్థన. కన్నీటి ప్రార్థన యాకోబు జీవితంలో అలవరుచుకున్నాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, అతడు కన్నీటి ప్రార్థన జీవితాన్ని అలవరుచుకున్నాడు గనకనే ఆ రాత్రి ఎబ్బోకు రేవులు నిలిచి దోతతో పోరాడి అతడు జయం పొందాడు. మరి నీ జీవితంలో, ఇదిగో నా జీవితంలో, మన జీవితంలో ఆ గొప్ప జయం మనకు కావాలంటే ఆత్మీయులారా, నీకు కన్నీటి ప్రార్థన అవసరం, నాకు కన్నీటి ప్రార్థన అవసరం. ఆ కన్నీటి ప్రార్థనే, ఆ యొక్క కన్నీటి ప్రార్థనే మన పితరులను, వారి వారి కుటుంబాలను సంరక్షించింది. ఆ కన్నీటి ప్రార్థనే యేసయ్య మనకు బోధించారు. ఆ కన్నీటి ప్రార్థనే అద్భుతాలను చూచేటట్లుగా చేసింది. ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, మరి యాకోబు యొక్క జీవితంలో ఆ కలర్ఫుల్ డేస్ వెనకాల ఓ పెద్ద కన్నీటి గాథ. అతడు కన్నీళ్లు విలపిస్తూ దేవుని బతిమాలుకున్నాడట. ఆత్మీయ సంగమా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దైవ చింతన అనేది మనలో ఎప్పుడు ఉండాలి. దేవుని యందైన ఆసక్తి ఎప్పటికీ ఉండాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, తగిన సమయమున నేను మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నారు ప్రభు. ఆత్మీయ సంగమా, దేవుని పిల్లలుగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభువుపై ఆధారపడుచు, కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిని గొప్ప జయముందుగాక. తండ్రి దేవా స్తోత్రం, వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.